నంద్యాలలో వైసీపీలో చేరికల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో ముగ్గురు కీలక నాయకులు వైసీపీలో చేరారు. 4 రోజుల క్రితం టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తనతో పాటు తన కుటుంబ సభ్యులతో సహా వైసీపీలో చేరారు. ఆ వెంటనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ 2 శాఖల నుంచి తేరుకోకముందే ఇప్పుడు నంద్యాల 12వ వార్డు కౌన్సిలర్ కూడా వైసీపీలో చేరడంతో నంద్యాలలో వైసీపీకి బలం ఉన్నట్టుగా వారు బాగా హైప్ చేసుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే వీరంతా ఇష్టపడి వైసీపీలో చేరకపోయినా కొంతమందిని బతినాడుకుని మరికొంతమందిని ప్యాకేజీలతోనూ వైసీపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ మేనేజ్మెంట్ బాగా పనిచేస్తుండటంతో వారంతా వైసీపీలో చేరిపోయారు. వాస్తవంగా గత వారం రోజుల్లో వైసీపీలో చేరిన వాళ్ళ వల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు, కానీ వైసీపీ మాత్రం దీనిని బాగా ప్రచారం చేసుకుంటూ హైప్ తెచ్చుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నంద్యాలలో ఉప ఎన్నికల్లో బాధ్యులుగా పెట్టిన మంత్రులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నంద్యాలలో ఏకంగా 6 మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు బాధ్యత అప్పగించాను. అక్కడ చిన్న నాయకుడు కూడా పార్టీ వీడి వెళ్ళినా మీరు అప్రమత్తంగా ఉండాలి, కానీ అక్కడ వైసీపీ అంతలా రాజకీయం చేస్తుంటే మీరేం చేస్తున్నారని ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఇక అక్కడ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్న చంద్రబాబు మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రులు, ఇన్ఛార్జీలు నీని నవ్విలారట. ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని, తనకు నమ్మకమైన వ్యక్తులనే నంద్యాలను నియమించుకోవాల్సి వస్తుందని ఆయన మందనించినట్లు తెలుస్తుంది. మరి బాబు వార్నింగ్తో అయినా మంత్రులు మారతారేమో చూడాలి. అసలే ఒక పక్క నంద్యాల ఉప ఎన్నికలు దగ్గర పట్టడంతో టీడీపీ నాయకులు ఇలా ఒక్కొక్కరుగా వైసీపీలోకి జంప్ అవ్వటం బాబుకి కాస్త టెన్షన్ పట్టుకుందనే చెప్పాలి. ఏది ఏమైనా నాయకులందరూ జగన్ వైపు మొగ్గు చూపటాన్ని చూస్తుంటే నంద్యాలలో వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.